నార్సింగి మండలం భీమరావుపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో సర్పంచ్ ఎల్లమ్మ అధ్యక్షతన రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ చిందం సవితతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నాగలి భుజన వేసుకుని ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రైతులు అప్పుల పాలు కావద్దనే రైతు బంధు, రైతు బీమా పథకాలు చేయటం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాపు ఎల్లమ్మ, జెడ్పీటీసీ వానపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ చిందం సబిత రవీందర్, రైతు బంధు మండల అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైలారం బాబు, ఏడీఏ వసంత సుగుణ, మండల వ్యవసాయ అధికారి యాదగిరి, ఏఈఓలి రోజా, దివ్య, వార్డ్ మెంబర్లు రైతులు భూషణం, హరిదాసు తదితరులు పాల్గొన్నారు. ఎంత చెప్పినా తక్కువే. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మన కేసీఆర్ గారు ముఖ్యంగా నాంది పలికింది రైతుల గురించే. ఈ రోజు రైతుల పక్షపాతి పార్టీ ఏది అని అంటే మన తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీయే. మన గౌరవ ముఖ్యమంత్రులు రైతుల గురించి ఆలోచించి రైతు బీమా, రైతు బంధు, అలాగే 24 గంటల ఉచిత కరెంటు, అలాగే ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు అవన్నీ కూడా మనకు పునరుద్ధరించి రైతులను తమ కన్నబిడ్డల్లాగా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రమంతటా కూడా 3 నుంచి 10 వరకు రైతు సంబరాలు చేసుకోవడం గ్రామ గ్రామాల జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఈ రోజు, బలవంతంగా కాదు, వాళ్ళు చాలా తమ సంతోషాన్ని ఇలా సంబరాల రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరఫున కూడా మేము వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. భీమరావుపల్లిలో రైతు వారోత్సవాలు జరుపుకుంటున్నామంటే కారణము మన దానికి ఆరాధ్య దైవం కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పథకం ద్వారానే ఈరోజు రైతులు ఎంతో మేలు జరుగుతుంది. రైతులు ఇంతకుముందు మధ్యధర దగ్గరికి పోయి 2 రూపాయల 3 రూపాయల వడ్డీ తీసుకుని వచ్చి వాళ్ళు పంటలు ఎండిపోయినా గానీ వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో పుస్తమాటలు అమ్ముకొని కట్టిన దినాలున్నాయి. ఆఖరికొస్తే భూములకు కూడా తాకట్టు పెట్టిన దినాలున్నాయి. ఆ రోజులు తప్పించాలనే ఉద్దేశం, రైతులు రాజేయాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రైతులను రాజును చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా 24 గంటల కరెంటు ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఏ ప్రపంచంలో ఎక్కర్లేని విధంగా మనకు 24 గంటల కరెంటు ఇస్తున్నారు. మన తర్వాత కాళేశ్వరం లాంటి బహుళాత సాధక ప్రాజెక్టు కట్టి దాని ద్వారా కాలువల ద్వారా నీళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ఎట్ట ఎండాకాలంలో కూడా బుక్కలు నీళ్లు దొరకని టైంలో కూడా మన పక్కనున్న వాగు, మిర్దొడ్డి వాగు గాని, ఇక్కడ తూపాన్ వాగు గాని పోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, అలాంటి సందర్భాల్లో కూడా చెరువులు నింపడం జరిగింది. అట్టి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్న కేసీఆర్ గారు మనకు ఆరాధ్య దైవుడు, దైవము. అట్టే ఇంకా రైతును ఎన్నో విధాలుగా ఆదుకోవాలనే ఉద్దేశంతో నా తనకు ఉన్నాయి. మనకు ఇంతకుముందు ఎరువులు కావాలి, విత్తనాలు కావాలంటే సొసైటీ దగ్గర, ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఇలా రైతులారా ఆలోచన చేయండి. కొందరు సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు రైతులకు ఈ సబ్సిడీలు పనిచేసారు, ఆ సబ్సిడీలు పనిచేసారు అని. రైతులకు ఈ రోజు ఆయిల్ ఫామ్ తోటలు పెడుతున్న సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వమే. అదే కాకుండా రైతులకు ఎటువంటి ట్రాక్టర్లు ఇచ్చిన ప్రభుత్వం కూడా సబ్సిడీ మీద ప్రభుత్వం ఇచ్చిందంటే మన కేసీఆర్ గారి ప్రభుత్వమే. దయచేసి రైతులారా ఆలోచన చేయండి. రైతు గురించి ఆలోచన చేసే ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఇలా దేశంలో 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చి ఈరోజు రైతు బంధు వారోత్సవాలు చేసుకోమని చెప్పిన మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రతి గ్రామంలో రైతు బంధు వారోత్సవాలు ఈ వారం రోజులు జరుపుతా ఉన్నారు. ఈరోజు మన గ్రామానికి వచ్చి చూస్తే ఒక భీమరావుపల్లినే మనకు 2018-19లో 37,50,900 రూపాయలు, 2019-20లో 32,60,238 రూపాయలు, అదే కాకుండా 2020-21 సంవత్సరము 43,11,169 రూపాయలు. ఈ రకంగా మన చిన్న గ్రామానికి యావరేజ్ గా చూస్తే 40 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం మన గ్రామానికి వస్తా ఉన్నది. అదే కాకుండా ఇలా సోలార్ కంచె పెట్టుకుంటే మనం ప్రత్యామ్నాయ పంటల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడే మన అగ్రికల్చర్ ఆఫీసర్ యాదగిరి సార్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే రైతులకు పందుల బాధ, కోతుల బెడద ఉన్నప్పుడు నిన్నగానక మొన్న నర్సంపల్లిలో ఒక రైతు పెట్టిండు,